హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ సీటెట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి ఏంటి ఒక వీడియో చేయమని అడగడం జరిగింది ఫ్రెండ్స్ దానికోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ సీటెట్లో మన అఫీషియల్ వెబ్సైట్లోకి కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఐదు స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయి ఒక్కో స్టెప్స్ని మనం ఫాలో అవుతూ మన అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ చూడొచ్చు మీరు అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రెండవది ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మన అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక మూడవది అప్లోడ్ స్కానర్డ్ ఫొటోస్ అండ్ సిగ్నేచర్స్ మన ఫొటోస్ మరియు సిగ్నేచర్ సిగ్నేచర్స్ అనేవి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఫోర్త్ వన్ వచ్చి పే ఎగ్జామినేషన్ ఫీ మన అమౌంట్ ఫోర్త్ స్టెప్లో మనం కట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఫేజ్ అనేది ఒకటి వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని ముందుగా మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సీట్ జూలై జులై టూ థౌజండ్ నైన్లో పెట్టుకోండి తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే అప్లై చేసుకున్నామో కంప్లీట్ అయిపోయిందో ఒకసారి మన స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అంటే అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మన అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చుకుని ఈ కింద ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ని వివరాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అప్లై మీద ఒకసారి మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఫోర్ స్టెప్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి నేను చూపిస్తున్నాను ఒకటి రిజిస్ట్రేషన్ రెండవది అప్లికేషన్ ఫామ్ మూడవది ఇమేజ్ అప్లోడ్ నాలుగోది ఫీ పేమెంట్ ఇక చూడండి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని చూసుకున్నట్లయితే చాలా మీకు బ్రీఫ్గా చెప్తున్నాను జనరల్ ఓబీసీ కేటగిరీ ఐదు వంద ఏడు వందల రూపాయలు కట్టాలి ఓన్లీ పేపర్ వన్ ఆర్ పేపర్ టూకి అదే బోత్ పేపర్స్ అయితే కనుక పన్నెండు వందల రూపాయలు కట్టవలసి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ లేదా డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్ అయితే పేపర్ వన్ లేదా పేపర్ టూకి మూడు వందల యాభై కట్టాలి పేపర్ వన్ టూ రెండు అప్లై చేసుకున్నట్లయితే ఆరు వందల రూపాయలు కట్టవలసి ఉంటుంది అది ఫీ పేమెంట్ ప్రింట్స్ అదేవిధంగా స్టెప్ వన్లో మనం చేసుకున్నాం కదా అప్లికేషన్ నెంబర్ మొత్తం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ టూలో స్టెప్ టూలో స్కానర్డ్ ఫొటోస్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అది ఫొటోస్ అండ్ సిగ్నేచర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది పేమెంట్ అయిన తర్వాత ప్రింట్ కన్ఫర్మేషన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఒకసారి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పిన విషయాలే ఇక తర్వాత అప్లికేషన్ ఫామ్లోకి వద్దాం ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్లోకి వస్తే ఒకసారి క్లిక్ టు ద ఈ చివరు ఉన్నటువంటి దీన్ని క్లిక్ చేయండి డాట్ వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్స్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నాడు కాంటాక్ట్ డిస డీటెయిల్స్ అడుగుతున్నాడు చూసి పాస్వర్డ్ అడుగుతున్నాడు సెక్యూరిటీ పిన్ కూడా అది ఇవ్వాల్సి ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అండి మ ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ ఫామ్లో క్యాండిడేట్ నేమ్ మదర్ నేమ్ ఐడెంటిటీ టైప్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఐడెంటి ఐడెంటిటీ టైప్ అంటే చూడండి ఇక్కడ వాటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ పాస్పోర్ట్ నెంబర్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు దాని యొక్క నెంబర్ని కింద ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఇయర్ జెండర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత అడ్రస్ మన అడ్రస్ ఇవ్వాలి అడ్రస్ ఇచ్చిన తర్వాత మన పాస్వర్డ్ ఒకటి ఇక్కడ ఎంటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందు గురించి అంటే మన లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ అనేది అడుగుతుంది కాబట్టి ఇక్కడ మనం కొత్తగా ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చుకొని కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కొట్టి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఒకటి అడుగుతుంది అడిగితే దానికి ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ని పైన ఉన్నటువంటి డైలాగ్ బాక్స్లో కనుక మనం చేసినట్లయితే టైప్ చేసినట్లయితే సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫీ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ని నేను లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఆ లింక్ నుండి మీరు ఓపెన్ అయ్యి మీరు ఈ ప్రొసీడింగ్స్ మొత్తం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి